చేసి పరిగెత్తా పరిగెత్తా. రావే, షెడ్యూల్లో ఉండే మిలి వేల నువ్వే అంత పోదు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా, లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్ లో ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పద. అమ్మాయి, కుడి కాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్టా చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు మొత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోర్మే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ డేట్ టైం అయింది కదా. మరి పగలేరా? అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా రాయే. ఏంటి ఆ స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటట్టా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావు అనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు కనుక సమయానికి చిన్న బరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకొని పోయే వయసు. కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాలు చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను, కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక్కడ నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమను బంగారు కోడి పెట్ట వచ్చినది. ఎందుకలా చేస్తారు మీరు? చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు. ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంట వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని ర్యాకెట్ ను కూడా వదిలేశారు. పోయా రావే నా సిమ్లా ఈ యాపిల్ పండు.